తెలంగాణలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో ఈ ఎన్నికలు జరగ్గా అన్ని జిల్లాల్లోనూ కారు జోరు కొనసాగుతోంది. మొత్తం 5,659 ఎంపీటీసీ 534 జెడ్పీటీసీ స్థానాలకు జరుగుతున్న ఓట్ల లెక్కింపులో అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాలను పరిశీలిస్తే 3,500 ఎంపీటీసీ 166 జెడ్పీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. రెండవ స్థానంలో కాంగ్రెస్ కొనసాగుతోంది. 1,359 ఎంపీటీసీ 28 జెడ్పీటీసీ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. అలాగే బీజేపీ 206 ఎంపీటీసీ 3 జెడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ 21 ఎంపీటీసీ ఇతరులు 567 ఎంపీటీసీ 2 జెడ్పీటీసీ స్థానాల్లో విజయం సాధించారు. ఇటు నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం టీఆర్ఎస్ పార్టీ 18 జెడ్పీటీసీ 186 ఎంపీటీసీ స్థానాలకు కైవసం చేసుకొని తమ హవాని కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు రెండవ స్థానంలో పోటీ ఇస్తున్నారు. ఇటు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం P3-2 ఎంపీటీసీ స్థానానికి లాటరీలో బీజేపీ అభ్యర్థిని విజయం వరించింది. ఇక్కడ టీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయి. డ్రా తీయగా బీజేపీ అభ్యర్థి ఎర్రవ్వను విజయం వరించింది. అంతకుముందు 2 ఓట్ల ఆధిక్యంతో టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారు. అయితే బీజేపీ అభ్యర్థి రీకౌంటింగ్కు డిమాండ్ చేయడంతో మళ్లీ ఓట్లను లెక్కించారు. దీంతో ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చినట్లు తేలింది. చివరికి ఎన్నికల అధికారి లాటరీ ద్వారా విజేతను ప్రకటించారు. ఆదివారం